నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పేదలందరికీ ఇళ్ళు ఇంటి స్థలాల పంపిణీపై సమీక్షించిన సీఎం అక్టోబర్ 25 నుంచి పనులు ప్రారంభించాలని జగన్ ఆదేశం నగరంలో ఘనంగా ఆంధ్రకేసరి 150వ జయంతి వేడుకలు వలస పాలకులకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడంటూ కొనియాడిన నేతలు ప్రత్యేక కార్పొరేషన్ పేరుతో బీసీలకు అన్యాయం జరుగుతుందని బీజేపీ ధ్వజం బీసీ రిజర్వేషన్లపై పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని జీవీఎల్ మండిపాటి కార్పొరేషన్ ఆదాయానికి వైసీపీ కార్పొరేటర్లు గండి కొడుతున్నారన్న టీడీపీ టెండర్ల ఆమోదంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ ఇక అప్డేట్ చూస్తే జగనన్న కాలనీలో ఇళ్ళు కట్టించి ఇచ్చే పనులు అక్టోబర్ నుండి పూర్తి స్థాయిలో ప్రారంభం కావాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా డిసెంబర్ కల్లా టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వాలని సీఎం సూచించారు జగనన్న కాలనీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మాణం జరుగుతున్న జగనన్న కాలనీలపై అధికారుల నుండి వివరాలు సేకరించారు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి అంశంపై వివరాలు కోరగా సామాగ్రి కోసం రివర్స్ టెండరింగ్ నిర్వహించామని ఇందులో 5120 కోట్లు ఆదాయాయని అధికారులు తెలిపారు ఒక్కో ఇంటి నిర్మాణ సామాగ్రి కొనుగోలులో 32000 ఆదా అయినట్లు తెలిపారు ఇక లబ్ధిదారుల కోరిక మేరకే నిర్మాణ సామాగ్రి పంపిణీ చేస్తున్నామని దీనికోసం ప్రత్యేక యాప్ను రూపొందించామని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా నిర్మాణ సామాగ్రిలో క్వాలిటీ ప్రమాణాలు పాటించాలన్న సీఎం విద్యుతీకరణకు అవసరమైన సామాగ్రి కూడా అందుబాటులో ఉంచాలన్నారు ఇల్లు కట్టి ఇచ్చే పనులు అక్టోబర్ నుండి ప్రారంభం కావాలని జగనన్న కాలనీలో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలన్నారు 90 రోజుల్లోగా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్న సీఎం డిసెంబర్ నాటికి టిట్కో ఇళ్లు కూడా లబ్ధిదారులకు అందించాలన్నారు పట్టణాలు నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు ప్లాట్ల పథకంపై కూడా ఈ సందర్భంగా సీఎం సమీక్ష నిర్వహించారు దాదాపు 3.94 లక్షల ప్లాట్లకు డిమాండ్ ఉందని అధికారులు తెలపగా వీటన్నిటికీ విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు ఆంధ్రకేసరి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు తొమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు టంగుటూరి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన పోరాట యోధుడు టంగుటూరి ప్రకాశం అని కొనియాడారు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా విజయవాడలో ప్రముఖ కొడలో ఉన్న వారొక విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా నివాళులు అర్పించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క జయంతి కార్యక్రమాలు అధికారికంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ఒక మంచి వ్యక్తి మహనీయుడు అటువంటి మహనీయుడి యొక్క ఆశయాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేశారు ఎంతో కష్టం చేసి ఈ రాష్ట్రంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న మహనీయుడికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం ప్రతి ఒక్కళ్ళు కూడా వారు అడుగుజాడలు నడవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని అధికారికంగా ప్రకటించడం దీన్ని ప్రతి వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం అంటేనే ఈ వీరి యొక్క గొప్పదనాన్ని తెలిసే విధంగా ఉందని తెలియపరచుకుంటే ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారికి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం అధికారికంగా నిర్వహించడం ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో ముందుండి గాంధీ గారిని
చూసి ఆయన అగ్రభాగాన ఉన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం కానివ్వండి, సైమన్ కమిషన్ కానివ్వండి, ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, అన్నింటిలో కూడా ముందుండి బ్రిటిష్ సామ్రాజ్యంతో ముందుండి పోరాడినటువంటి వీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. తొలి ముఖ్యమంత్రిగా కాదు, ఉన్న అనతి కాలంలో అంటే 13-14 నెలల్లోనే ఆయన సాగునీటి రంగంలో ఆనాడే ముందు చూపుతూ ఉండి ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. కాబట్టి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మార్గదర్శకుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. టంగుటూరి ప్రకాశం పంతులు గారు జయంతి ఉత్సవాలు జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, కమిషనర్ గారు అండ్ కార్పొరేటర్ నాయకులు అందరూ వచ్చి ఈరోజు మనం టంగుటూరి ప్రకాశం పంతులు గారు జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. అట్లానే ఆయన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వ్యవహరించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర విభజనకు కూడా ఆయన ఎంతో కృషి చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని అందించి ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పాలించి అందుకు ఇదే దీంట్లో మేమందరం అదే బాటలో మేమందరం నడవాలని కోరుకుంటున్నాను. ప్రత్యేక కార్పొరేషన్ పేరుతో బీసీలకు చెందాల్సిన నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మత రాజకీయాల కోసమే బీసీఈ రిజర్వేషన్ తీసుకొచ్చారన్నారు. బీసీఈ రిజర్వేషన్ను ఎందుకు రద్దు చేయకూడదో వైసీపీ టీడీపీ చెప్పాలన్న జీవీఎల్ బీసీలకు చేసిన ప్రయోజనాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో సామాజిక న్యాయం సాధ్యమైంది. ఇంతకుముందు కేవలం ప్రకటనల వరకే పరిమితమైనటువంటి అనేక పార్టీలు మరి కేవలం అలంకారప్రాయ పదవుల్ని మాత్రమే ఇతర వర్గాలకు ఇస్తున్నారు తప్పితే, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇటు అధికార వైసీపీ కానివ్వండి, అటు గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కానివ్వండి, అలంకారప్రాయ పదవుల్ని మాత్రమే బీసీ వర్గాలకి ఎస్సీ వర్గాలకి ఇచ్చి నిజమైన అధికారాన్ని, నిజమైనటువంటి పూర్తి పవర్ని తమ చెప్పు చేతల్లోనే ఉంచుకున్నాయి అన్నటువంటిది ప్రతి ఒక్కరికి, ప్రతి రాష్ట్ర మరి పౌరుడికి అర్థమయ్యేటువంటి విషయం. దీనికి నేనేదో ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ చెప్ప అవసరంలా. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఏ సామాజిక వర్గానికి లబ్ధి చేకూరుతుంది అని 1వ తరగతి పిల్లవాడిని అడిగినా కూడా ఈ రాష్ట్రంలో చెప్పే పరిస్థితి ఈ రోజున మనకు తెలుసు. సో ఇటువంటి స్థితి నుంచి, దుస్థితి నుంచి నిజంగా బయటపడాలంటే అన్ని వర్గాలకు, అన్ని కులాలకు సరైనటువంటి సామాజిక న్యాయం చేసేటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలి అని నేను గతంలో చెప్పాను, మరొకసారి చెప్తాను. కేవలం ప్రచారానికి ఇతర పార్టీలు వాడుకుంటున్నాయి తప్పితే, మేము బీసీలకు అది చేసాం, మేము ఎస్సీలకు ఇది చేసామని, మా అధికారులకు ఇది చేసామని చెప్తున్నారు తప్పితే, వాస్తవానికి అధికారం అంతా కేంద్రీకృతమై ఉంటుంది ఒక కుటుంబంలో, ఒక సామాజిక వర్గంలో. ఇది రాజకీయాలకు సరైనటువంటి పరిణామం కాదు. సో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు సముచిత స్థానం తమకు కావాలి అనుకోవటం అది తప్పు కాదు. ఖచ్చితంగా అటువంటి చైతన్యం ప్రజల్లో రావాల్సిన అవసరం ఉన్నది. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మండిపడ్డారు. కార్పొరేషన్లోని టీడీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ కార్పొరేషన్కు ఆదాయం వచ్చే టెండర్లను ఆమోదించకుండా వైసీపీకి చెందిన వారి టెండర్లను ఆమోదిస్తున్నారని ఆరోపించారు. విజయవాడ నగరంలో అనేక శిలాఫలకాలు ఏర్పాటు చేశారని కానీ అభివృద్ధి మరిచారని విమర్శించారు. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. స్టాండింగ్ కౌన్సిల్కి వచ్చిన అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటి యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వాటిని ఆమోదించడమా తిరస్కరించడమా అనేది చేయాలి. కానీ నగరపాలక సంస్థకి ఆదాయం వచ్చేటటువంటి ఎన్టీఆర్ కాంప్లెక్స్ పార్కింగ్ సెల్లారు ఆప్సెట్ వాల్యూ 46,62,000 చిల్లర అయితే,
మరి ఓపెన్ యాక్షన్లో 60,15,000కి పాడారు పాటదారు. ఇక్కడ మనకి సుమారుగా 13.5 లక్షల రూపాయల ఆదాయం, కానీ స్టాండింగ్ కౌన్సిల్లో దీన్ని ఆమోదించలేదు. ఎందుకని ఆమోదించలేదు? కార్పొరేషన్ 13,50,000 ఆదాయం వస్తుంటే ఆమోదించకపోవడంలో అర్థమేంటి? మరి కాళేశ్వరం మార్కెట్లో 36,000 రూపాయలు వస్తే ఆదాయం కాళేశ్వరం మార్కెట్ ద్వారా 16వ అంశంగా కాళేశ్వరం మార్కెట్లో పార్కింగ్ని 92,63,000 రూపాయలు ఆఫ్సెట్ వాల్యూ అయితే 93 లక్షలకి మరి ఓపెన్ యాక్షన్లో పాడుకున్నారు 93 లక్షలకి. అంటే ఇక్కడ కార్పొరేషన్ ఆదాయం 36,000 చిల్లర, అంటే 36,000 చిల్లర వచ్చే టెండర్ని ఆమోదించారు. కానీ ఇక్కడ 13,50,000 వచ్చే ఎన్టీఆర్ కాంప్లెక్స్లో పార్కింగ్ని మాత్రం ఆమోదించకుండా దాన్ని పెండింగ్లో పెట్టారు. అంటే కాళేశ్వరం మార్కెట్లో పాటదారుడు మీకు కావాల్సిన వ్యక్తి. అసలు ఇక్కడ కాలేజీ లేదు, అసలు ఈ విబిఎం కాలేజీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు వెళ్ళి పరిశీలించారా కాలేజీ అసలు అక్కడ ఉందా పనిచేస్తుందా లేదా అని? ఈ కాలేజీ అక్కడ అసలు లేదు. ఆ కాలేజీలో వేరే వాళ్ళు దాన్ని వాల్చుకొని నలంద కాలేజీ వాళ్ళు సమ్ కాలేజీ లేదు. ఇక్కడ దీన్ని మీరు పరిశీలించాలి, అసలు అక్కడ ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ కాలేజీ పనిచేస్తుందా లేదా, లేదా కాలేజీ పనిచేయకపోతే కనుక ఎవరిని ఆక్రమించారా లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా వాల్చుకున్నారా, ఇవన్నీ చూసిన తర్వాత కదా మీరు ఈ సబ్జెక్ట్ని తిరస్కరించడమో ఆమోదించడమో చేయాలి. అసలు అదేం చేయకుండా స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? సభ్యులు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులందరూ నిద్రపోతున్నారా? కార్పొరేషన్కి ఆదాయం వచ్చి మీకు పట్టవా? అందుకని స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళకి ఈ సందర్భంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అన్నీ కూడా పరిశీలించాలని చెప్పి తెలియజేస్తూ. ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. విజయవాడ కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన 4 విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు. బస్టాండ్ సమీపంలోని కృష్ణవేణి ఘాట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఆదివారం బస్టాండ్ సమీపంలోని కృష్ణా ఘాటు వద్దకు 4 యువకులు ఈతకు వెళ్లారు. అయితే 3 క్షేమంగా తిరిగి రాగా ఓ విద్యార్థి మృతి చెందాడు. సోమవారం చేపట్టిన గాలింపు చర్యల్లో మృతి చెందిన యువకుడి మృతదేహం బయటపడింది. మృతుడు స్థానిక పూర్ణానందపేటకు చెందిన మైనర్ బాలుడు సన్నీగా గుర్తించారు. కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయవాడ అతిపెద్ద పర్యాటక కేంద్రంగా మారనుందా? దేశంలోని ఎత్తైన విగ్రహాల్లో ఒకటిని నగరంలో నిర్మించనున్నారా? వీటన్నిటికీ అవుననే సమాధానం వినబడుతుంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సువిశాలమైన 20 ఎకరాల స్థలంలో అంబేద్కర్ మెమోరియల్ పార్కును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన పనులను అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. దేశంలోనే అతి ఎత్తైన డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో నడిబొడ్డున ఉన్న స్వరాజ్ మైదానం ఇందుకు వేదిక కానుంది. సువిశాలమైన 20 ఎకరాలలో 125 అడుగుల నిలువెత్తు విగ్రహంతో పాటు ఓపెన్ ఎయిర్ థియేటర్, అలాగే రాజ్యాంగ నిర్మాత పేరిట మెమోరియల్ లైబ్రరీ, మ్యూజియం, పార్కు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రాజెక్టు పనులకు 2020 జూలై 8న ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయగా పలువురు మంత్రులు, అధికారులు ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అంబేద్కర్ గారిని గౌరవిస్తూ అంబేద్కర్ గారు ఎలాంటి చోట ఎలాంటి విగ్రహం ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు నిజంగా 1-7 ఎకరాల స్థలం విజయవాడ నడిబొడ్డులో ఉంది. అక్కడ ఒక మంచి పార్క్ వస్తే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ పార్క్లో 4 వాకింగ్ చేయొచ్చు, ఆస్వాదించవచ్చు. అంబేద్కర్ గారు ఆ పార్క్ అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ప్రజలకు. అటువంటి చోట అంబేద్కర్ గారి లాంటి గొప్ప వ్యక్తి విగ్రహం కూడా అక్కడే ఉంటే ఆయన చేసిన మంచి ఎప్పుడూ కూడా అందరికీ కూడా గుర్తుకొచ్చే పరిస్థితి కూడా ఎప్పుడు ఉంటుందనే ఉద్దేశంతో
అంబేద్కర్ గారి విగ్రహానికి అక్కడ శ్రీకారం చుట్టా ఉన్నాం. మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. స్వరాజ్ మైదాన్ విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ సువిశాల మైదానం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉండటంతో పీడబ్ల్యూడీ గ్రౌండ్గా ప్రసిద్ధి చెందింది. అయితే స్వాతంత్ర ఉద్యమానికి సమరశంకారావం పూరించిన అనేక మంది జాతీయ నాయకులు ఈ మైదానం వేదికగా గొప్ప గొప్ప ప్రసంగాలే చేశారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఇంకా అనేక మంది జాతీయ నేతలు ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో 80వ దశకంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన తొలి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వామపక్ష పార్టీలు దీనికి స్వరాజ్ మైదానంగా పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక నగరవాసులకు ఉన్న ఏకైక అతిపెద్ద ఖాళీ స్థలం, ఆట స్థలం కూడా స్వరాజ్ మైదానమే. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ప్రతి ఏటా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్తో పాటు బుక్ ఫెస్టివల్, హ్యాండ్లూమ్ ఫెస్టివల్ను నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సినిమా ఫంక్షన్లు జరిగిన ఘన చరిత్ర స్వరాజ్ మైదానానికే ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ సిటీ స్క్వేర్ను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించిన నగరవాసుల నుంచి వ్యతిరేకత రావడంతో అది కార్యరూపం దాల్చలేదు. రోజున విజయవాడ నగరానికి నడిబొడ్డున ఉన్నటువంటి పీడబ్ల్యూడీ గ్రౌండ్ని ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. గత ప్రభుత్వం సిటీ స్క్వేర్ పేరుతో అందుబాటులో లేకుండా చేయడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ ప్రయత్నం అంబేద్కర్ స్మృతివనం పేరుతో ఇక్కడ లేకుండా అందుబాటులో లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాం. కానీ ఇది ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ నగరానికైనా సరే నగరానికి అనేక చోట్ల లంగ్ స్పేసెస్ అనేటువంటివి ఉండాలి. ఆ ఖాళీ స్థలాలు కనుక ఉంటే అది బహుముఖంగా ఉపయోగపడతాయి. ఇవాళ మన పీడబ్ల్యూడీ గ్రౌండ్ కూడా అలాగే చాలా బహుముఖంగా అది ఉపయోగపడింది. అనేక సభలకి, అంటే ఒక ప్రజాతంత్ర పద్ధతులకి ఉపయోగపడింది, ఒక వినోద కార్యక్రమాలకు ఉపయోగపడింది. ఒకప్పుడు రూపవాణి లాంటి వాళ్ళు చాలా కళారూపాలని, అద్భుతమైనటువంటి కళారూపాలను ప్రదర్శించినటువంటి గ్రౌండ్ అది. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక సగర్వంగా ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించి భారతదేశాన్ని సగర్వంగా నిలబెట్టిన భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏదైతే ప్రపంచ విజయవాడ నగరం నడిబొడ్డున పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఉందో అది అత్యంత ప్రతిష్టాత్మకమైన, విజయవాడ నగరంలో కల్లా ప్రతిష్టాత్మకమైన పీడబ్ల్యూడీ గ్రౌండ్స్. మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ, అలాగే ఇందిరాగాంధీ కానీ, ఇతర పెద్దలు, స్వాతంత్ర సమరయోధులు అందరూ పెద్ద పెద్ద సభలో సమావేశాలు నిర్వహించిన ఆ ప్రదేశాన్ని ఎంచుకోవడం, దానిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంతంత సంతోషకరమైన విషయం. దీన్ని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘంగా దీన్ని మంచిగా పరిణామంగా భావిస్తూ ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ నిర్మించాలని నిర్ణయించింది. అయితే ముంబైలోని ఇండుమిల్స్ ప్రాంతంలో దేశంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని 2019లో అప్పటి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. దీని ఎత్తు 450 అడుగులు కాగా విజయవాడలో నిర్మించనున్న విగ్రహం ఎత్తు 125 అడుగులు. విజయవాడలో నిర్మించే అతిపెద్ద ప్రాజెక్టు ఇదే అయ్యే అవకాశం ఉంది. బాబాసాహెబ్ భారీ విగ్రహంతో పాటు అతిపెద్ద ఆడిటోరియం, లైబ్రరీ, మ్యూజియం, అలాగే సందర్శకులను ఆహ్లాదపరిచేందుకు పచ్చదనంతో కూడిన పెద్ద పార్క్. దీనిని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనులను ఏడాదిలో పూర్తి చేయాలని భావించినా కరోనా కారణంగా అనుకున్నంత పనులు సాగలేదు. పీడబ్ల్యూడీ గ్రౌండ్ను స్వాధీనం చేసుకున్న జిల్లా యంత్రాంగం ఇప్పుడిప్పుడే పనులను వేగవంతం చేసింది. మైదానంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ని తొలగించారు. అలాగే ఇక్కడ ఉన్న రైతు బజార్ను కూడా అధికారులు తరలించారు. విజయవాడలో అంబేద్కర్ మెమోరియల్ ప్రాజెక్టు నిర్మించాలి అన్న ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. గత ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో 100 కోట్లతో 100 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పిందని, అయినా పనులు పూర్తి చేయలేదని ప్రజాసంఘాల నేతలు విమర్శించారు. గత ప్రభుత్వంలా కాకుండా సీఎం జగన్ అంబేద్కర్ మెమోరియల్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వారు కోరారు. ఈ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి
దాన్ని మొత్తం చేస్తామని చెప్పారు. ఇతర కట్టడాలు అయితే వ్యతిరేకించేవారు. అంబేద్కర్ విగ్రహం కాబట్టి దానికి చుట్టుపక్కల చేస్తామంటే అనేక అభ్యంతరాలు ఉన్నా ప్రజలు దాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. కానీ ప్రభుత్వం మాటలు చెప్పినంత త్వరగా జరగట్లా. గతంలో రాజధానిలో అమరావతిలో భారీ అంబేద్కర్ విగ్రహం అన్నారు, ఇప్పుడు పీడబ్ల్యూడీ గ్రౌండ్లో భారీ విగ్రహం అన్నారు. అక్కడ సంపూర్ణంగా జరగల, ఇక్కడ సంపూర్ణంగా జరగల. మరి ఇది నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి తప్ప అది అటు ఇటు కాకుండా ఉండిపోయిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ అంబేద్కర్ విగ్రహం దీన్ని అయినా త్వరగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నగరంలో ఒక విశాలమైనటువంటి ఖాళీ స్థలాలని ప్రభుత్వాలు పరిరక్షించాలి, తప్పనిసరిగా భవిష్యత్ అవసరాలకి కావాలి. కాబట్టి మరి పీడబ్ల్యూడీ గ్రౌండ్లో అంబేద్కర్ గ్రౌండ్ కూడా దాని ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు ఎక్కడ ఉన్నాయి నగరంలో, అది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం పూనుకుంది. విజయవాడ నడి సెంట్రల్లో పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడాన్ని కుల వివక్షతరేక పోరాట సంఘం కేవీపీఎస్ మద్దతు తెలుపుతూ ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణం ఏర్పాట్లలో దాదాపు సంవత్సరం అవుతూ ఉంది. ఈ సంవత్సర కాలంలో కూడా ఇంతవరకు దానికి సంబంధించి ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క విగ్రహ నిర్మాణానికి ఏర్పాట్లు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంలో ఒక విగ్రహం కోసమే కాకుండా కింద ఒక దానికి సంబంధించి గ్రంథాలయం, దానికి సంబంధించి ఆడిటోరియం ఆ రకంగా పెట్టడం అనేది సంతోషదాయకం. కాబట్టి దానికి తగ్గట్టుగా పని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వలన ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి ఎక్కువగా నీటిని విడుదల చేయడం జరిగిందని ఇరిగేషన్ శాఖ ఈఎస్సీ నారాయణ రెడ్డి తెలిపారు. జూన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు 163.3 TMC నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందన్నారు. 13 లక్షల ఎకరాలకు 150 TMC నీరు అవసరముందని, అంతకన్నా ఎక్కువగానే ప్రకాశం బ్యారేజీ నీరు దిగువకు వెళ్ళిందన్నారు. చాలా రోజులుగా మనం ప్రకాశం బ్యారేజీలో నుండి నీళ్లు కిందికి దిగవగలుగుతున్నాము. ఇప్పటిదాకా మనం ఈ రోజు వరకు ఈ వాటర్ ఇయర్లో 1/6/2021 నుండి ఈ రోజు వరకు 165.65 TMC సముద్రంలోకి వెళ్ళడం జరిగింది మొత్తము. అంటే ఒక మన యొక్క టోటల్ ఎంటైటిల్మెంట్ మనము నీళ్లు సముద్రంలోకి వదలడం జరిగింది. సో మన ప్రకాశం బ్యారేజీ కింద ఉన్న 13 లక్షల ఎకరాలకు మనకున్న ఎంటైటిల్మెంట్ 155 TMC మాత్రమే. అలాంటిది 150 TMC కన్నా ఎక్కువ మనం సముద్రంలోకి వదిలాము. ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది, ఎందుకంటే పైనుండి వర్షాలు వస్తూనే ఉన్నాయి, అన్ని డ్యాములు నిండా ఉన్నాయి, మొత్తం నీళ్లు పోతూనే ఉన్నాయి. కాబట్టి మనకు తెలిసినంత వరకు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మిడ్ వరకు నీళ్ళు ఇలాగే వెళ్తూనే ఉంటాం మనము పైనుండి ఉన్న వచ్చే ఫ్లడ్ వలన. సంతోష్ కుమార్ అమర్నాథుల మృతి జర్నలిస్టు ఉద్యమానికి తీరని లోటని ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. APUWJ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో ఐజేయూ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్, ఐజేయూ జాతీయ నాయకులు కె అమర్నాథుల సంస్మరణ సభ ప్రెస్ క్లబ్లో జరిగింది. దివంగత నేతల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. దివంగతులైన ఐజేయూ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్, ఐజేయూ జాతీయ నాయకులైన కె అమర్నాథులు భారతీయ జర్నలిస్టులందరికీ ఆదర్శప్రాయులని ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు అన్నారు. APUWJ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో ఐజేయూ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్, ఐజేయూ జాతీయ నాయకులు కె అమర్నాథుల సంస్మరణ సభ ప్రెస్ క్లబ్లో జరిగింది. APUWJ అర్బన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో తొలుత ముఖ్య అతిథులు దివంగత నేతలైన సంతోష్ కుమార్ అమర్నాథ్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ప్రత్యేకంగా ప్లాంట్ లెవల్ యూనిట్స్ అంటే నాన్ జర్నలిస్ట్ యూనిట్స్ అన్నింటి కూడా దేశంలో ఐక్యత ఒకే టాపిక్ పట్టుకొచ్చింది. ఆ సందర్భంలోనే విజయవాడలో ప్లాంట్ లెవల్ అన్నీ కూడా విశాలాంధ్ర, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్నింటి కూడా ప్లాంట్ లెవెల్స్ ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా ఆయన నాయకత్వంలో ఒక టార్గెట్ పట్టుకొచ్చాం. అలాగే ఆయన ఆంధ్రజ్యోతి చిరంజీవి ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యారు, ఆంధ్రప్రభ చిరంజీవి ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యారు. ఈ ప్రాంతంలో ఆయన మమ్మతం ఉంది, ఈ
ఇక్కడ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ చూసి ఇక్కడ జర్నలిస్టులు నాన్ జర్నలిస్ట్ ఐక్యత చూసాయి సంతోషపడ్డాను. నేను ఆ సందర్భంలోనే ఏపీఎన్ఏ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ వినాయక అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన చొరవతో ఆయన ప్రోత్సాహంతో ఇది చాలా దగ్గరగా చేయాలి. ఇది వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఏఎన్ఎఫ్ ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయర్స్ ఫెడరేషన్ మీటింగ్స్లో నేను ఆయన వల్లే ఆయన ప్రోత్సాహంతోనే చాలా వాటికి ఆ విధంగా ఆయన ఒక మార్గదర్శకుడిగా ఒక జర్నలిస్ట్లో నాన్ జర్నలిస్ట్ ఉద్యమాన్ని ఎలా పట్టుకురావాలి, ఎంత ఐక్యత తీసుకురావాలి, ఎంత కమిట్మెంట్తో పనిచేయాలని చెప్పినటువంటి మహానాయకుడు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మినా అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. హెల్పింగ్ టుగెదర్ 2019 గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ముత్యాలంపాడులోని రావిచెట్టు సెంటర్ వద్ద హెల్పింగ్ టుగెదర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్పొరేటర్ శిరీషాలు అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయసులోనే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలు అందించడం అభినందనీయమన్నారు. ట్రస్టుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల్లో పనులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అటు వారందరికీ ఇలాంటి శిక్షణ సంస్థలు ముందుకొచ్చి వారికి ఈరోజు దాదాపుగా ఒక 150 మంది వరకు అన్నదానం చేయటం చాలా సంతోషం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా విలువైనది. కాబట్టి ఆ సంస్థ హెల్పింగ్ టుగెదర్ 2019 వార్డులో ఉన్నటువంటి కార్యకర్త అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. పేషెంట్ బాబు గారు వాళ్ళ అక్కయ్య గారు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యారండి. ఇలా కాలు బాగాలేదు, ఇన్ఫెక్షన్ అయిపోయింది, మీరు అందరికీ హెల్ప్ చేస్తుంటారంట కదా, కొద్దిగా మాకేమైనా హెల్ప్ చేయండి అని చెప్పి వస్తే ఇంకా బాబు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం మేము చెక్ చేస్తాము. చేసిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు 2-3 హాస్పిటల్స్కి తిరిగారు. అయితే చాలా 3-4 లక్షలు అలా అవుతుందని అన్నారని చెప్పి ఇంకా మేము డైరెక్ట్గా మా ఫ్రెండ్స్ని కన్సల్ట్ చేసి ఒక నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళాము. అయితే కాలు బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయితే కాలు ఫస్ట్ స్టార్టింగ్ కొద్ది సెట్ అయ్యింది చేస్తామన్నారు. ఇలా తర్వాత లేదు అది సెట్ అవ్వట్లేదు, కాలు తీసేయాలి ఇక్కడ వరకు అని చెప్పి చెప్పారు. మేము అమౌంట్ కలెక్ట్ చేసి సార్ గారికి సర్జరీ చేయించాము. ఇప్పుడు ప్రజెంట్ మెడిసిన్ వాడుతున్నామండి. ఇంకా 6 మంత్స్ వరకు మెడిసిన్ వాడాలి. సర్జరీ వరకు అయితే మేము అడ్జస్ట్ చేయగలిగాము. మెడిసిన్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఆయనకి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఇంకా 6 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే కొద్దిగా చేయండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పేదలందరికీ ఇళ్లు ఇంటి స్థలాల పంపిణీపై సమీక్షించిన సీఎం అక్టోబర్ 25 నుంచి పనులు ప్రారంభించాలని జగన్ ఆదేశం. నగరంలో ఘనంగా ఆంధ్రకేసరి 150వ జయంతి వేడుకలు. వలస పాలకులకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడంటూ కొనియాడిన నేతలు. ప్రత్యేక కార్పొరేషన్ పేరుతో బీసీలకు అన్యాయం జరుగుతుందని బీజేపీ ధ్వజం. బీసీఈ రిజర్వేషన్లపై పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని జీవీఎల్ మండిపాటి. కార్పొరేషన్ ఆదాయానికి వైసీపీ కార్పొరేటర్లు గండి కొడుతున్నారన్న టీడీపీ. టెండర్ల ఆమోదంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.